ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్ మరణం చెందాడు. 52 ఏళ్ల వార్న్ గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకటిగా పేరుగాంచిన వార్న్ ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగ్తో ముప్పు తిప్పలు పెట్టాడు. వార్న్ థాయిలాండ్లోని ఒక విల్లాలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కుప్పగొల్లిన వార్న్ను బతికించేందుకు మెడికల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1992-2007 మధ్య కాలంలో వార్న్ 145 టెస్టులు 194 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 1001 వికెట్లు తీసుకున్నాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన వార్న్ వన్డేలో 293 వికెట్లు పడగొట్టగా టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్లోనూ ఆడిన వార్నర్ 57 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించి తొలి సీజన్లో జట్టుకు ట్రోఫీని అందించి పెట్టాడు. టెస్టుల్లో 10 సార్లు 10కి పైగా వికెట్లు పడగొట్టి అత్యుత్తమ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. షేన్ వార్న్ మరణవార్తతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఈ వార్తను తను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. జీవితం అంటే ఇంతేనని దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తర్వాత వార్ను కోచ్గా అవతారమెత్తాడు. అలాగే కామెంటేటర్గా టెలివిజన్ బ్రాడ్కాస్టర్గా మారి 5 ఏళ్లుగా చాలా చురుగ్గా ఉన్నాడు. అంతలోనే అతడి మరణ వార్త క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది.